నేడు కర్నూలు జిల్లాలోని తుగ్గలి గ్రామంలో వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ లంచాలు అడిగేవారు లేరని, ఎక్కడా కూడా వివక్షకు చోటు లేకుండా కులమతాలకు అతీతంగా ఏ పార్టీ అని చూడకుండా చివరికి తమకు ఓటు వేయని వారైనా సరే పర్వాలేదనుకుని అర్హత ఉంటే వాళ్లకు కూడా ప్రభుత్వ పథకాలు అందాలని కోరుకుని అందరికీ మంచి చేసిన ప్రభుత్వం వైసీపీ అని హర్షం వ్యక్తం చేశారు. ఇక మీ బిడ్డ బటన్ నొక్కడం, అక్కా చెల్లెమ్మల అకౌంట్లోకి డబ్బులు జమ అవ్వడం, ఇలా తుగ్గలిలో 95% ఇళ్లకు వైసీపీ లబ్ధి చేకూర్చిందని పేర్కొన్నారు. ఎక్కడ లంచాలు లేకుండా వివక్షలు చూపకుండా ఇలా చేసే పరిస్థితి ఉంటుందని గత 5 ఏళ్లకు ముందు ఎవరైనా మీతో చెప్పారా అని ప్రశ్నించారు. జన్మభూమి కమిటీలు రాజ్యం వెళ్తున్న సమయంలో ఏ పని కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, సబ్సిడీ పైన ఇచ్చే లోన్లు కావాలన్నా, చివరికి మరుగుదొడ్లు కావాలన్నా లంచాల పరిధిలో జరిగిన పాలనను ప్రజలు చూశారని టీడీపీని విమర్శించారు. మార్పు జరుగుతూ ఉంది. ఆరోగ్యశ్రీలో ఒక తుగ్గలి గ్రామంలో మాత్రమే తీసుకుంటే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసర ఈ రెండు పథకాల ద్వారానే దాదాపుగా 88 ఒక 10 లక్షలు 98 లక్షలు 1 కోటి రూపాయలు ఒక్క తుగ్గలి గ్రామంలోనే ఇక్కడ ఉన్న ఈ 1666 ఇళ్లకు మాత్రమే మంచి జరిగిస్తూ ఉచితంగా వైద్యం అందించిన పరిస్థితులు. అదే రకంగా రాతన గ్రామంలో కూడా చూస్తే కూడా ఇది కూడా దాదాపుగా 84 లక్షల రూపాయలు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. వ్యవస్థలోకి ఎటువంటి మార్పులు వచ్చాయో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ వ్యవస్థలు ఎలా ఎంత అవసరమో, ఇది ముందుకు కొనసాగడానికి ఎంత అవసరమో కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు మొట్టమొదటిసారిగా మన గ్రామంలోకి అడుగులు పెట్టిన వెంటనే 10 అడుగులు వేస్తే ఒక సచివాలయం కనిపిస్తుంది. గతంలో లేదు, ఈ 58 నెలల కాలంలోనే వచ్చింది. అదే సచివాలయం పరిధిలోనే ప్రతి 60-70 ఇళ్లకు కూడా మ్యాపింగ్ చేసి ఒక వాలంటీర్ వచ్చి మన ఊరు పిల్లాడే మనందరికీ కూడా ఇంటి వద్దకే వచ్చి సేవలు అందించే కార్యక్రమం. ఇవన్నీ కూడా గతంలో లేవు. మరో 4